శ్రీమాత్రే నమః. వంటగదిలో ఏ వస్తువులు ఉంటే మంగళప్రదంగా ఉంటుంది, ఏ వస్తువులు నిండుకోకుండా అంటే ఏ వస్తువులు సమృద్ధిగా ఉండాలి, ఏ వస్తువులు ఒక మోస్తరుగా అంటే మన వాడకానికి తగ్గట్టు ఉండాలి, అంశాలు మనం ఒక్కసారి పరిశీలిద్దాం. క్రితం వీడియోలో మనం పూజా గదిలో ఏ వస్తువులు ఏ మంగళ ద్రవ్యాలు పెట్టుకోవడం వల్ల శుభత్వాన్ని కలిగిస్తాయి అనే అంశాలు పరిశీలించాం కదా. ఇలానే వంటగదిలో మనము వెచ్చాలు తెచ్చుకుంటాం, అంటే కిరాణా షాప్కి వెళ్ళి పప్పు బియ్యం ఈ వెచ్చాలు తెచ్చుకుంటాం కదా, వీటిల్లో అస్సలు నిండుకోకుండా ఎప్పటికప్పుడు పెట్టుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి, అవి మనం పరిశీలిద్దాం. ఉప్పు ఎప్పుడు ఇంట్లో నిండుకోకూడదు, ఉప్పు ఎప్పుడు సమృద్ధిగా ఉండాలి. మీరు ఉప్పు అయిపోవస్తుంది అంటే అడుగున ఊడ్చేదాకా ఎప్పుడు ఉప్పును ఉంచకూడదు. మీరు ఇంకొక ప్యాకెట్ని వెంటనే తెచ్చి పెట్టేసుకోవాలి. మీరు ఉప్పు ఎంత ఎక్కువ నిల్వ చేసుకుంటే అంత మంచిది ఇంట్లో. అది కూడా ఉప్పుని నిల్వ చేసేప్పుడు ఒక చిన్న ఇది పాటించాలి, ఎప్పుడు కూడా ఉప్పు మీరు వంటల్లోకి వాడే ఉప్పుని మూత తీసి పెట్టకూడదు. అంటే మీరు ఒక కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే స్పూను టైట్గా లోపలికి దిగక కొంత మూత ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు. ఉప్పును మట్టుకు ఎప్పుడు మనం బయటికి ఎక్స్పోజ్ చేయకూడదు, బయటికి కనిపించకూడదు, కనిపించకుండానే చక్కగా భద్రపరిచి పెట్టుకోవాలి. ఉప్పు ఎప్పుడు నిండుకోకుండా మనం ఫస్ట్ జాగ్రత్త పడాల్సిన విషయం. అలానే బియ్యం కూడా ఎప్పటికప్పుడు మనకి సమృద్ధిగా నిండుగానే ఉండాలి. బియ్యం అన్నం అన్నపూర్ణ స్వరూపం కాబట్టి బియ్యం మీకు నిండుకోకుండా ముందుగానే ఎక్కువ అంటే చాలామందికి ఒక అలవాటు ఏముంటుందంటే సంవత్సరానికి సరిపడా తెచ్చుకుంటారు. అలా ఉన్న వాళ్ళు ఓకే, కొంతమంది నెలవారీగా తెచ్చుకుంటారు, కొంతమంది 2-3 నెలలకు ఒకసారి తెచ్చుకుంటారు. ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఒక్కొక్కసారి మన ఆమరపాడుతనం వల్ల లేకపోతే మనకున్న బిజీ షెడ్యూల్లో అవ్వచ్చు. కొన్నిసార్లు మనం అవి అయిపోయేదాకా చూసుకోము, బియ్యమే కానివ్వండి ఉప్పే కానివ్వండి ఇలాంటివి అయిపోయేదాకా చూసుకోము. సో అక్కడ దాకా చూసుకోకుండా ఉండకుండా ముందే చూసుకొని వాటిని సమృద్ధిగా మన ఇంట్లో పెట్టుకోవడం అనేది ఒక ఇది. అలానే ఈ వస్తువు మటుకు అవసరానికి తగ్గట్టే ఉండాలి, అవసరానికి మించి ఉండకూడదు. అంటే మన వాడకం ఎంత ఉంటుందో అంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అది ఏంటి అంటే నూనె అనమాట. మనం వంటకి నూనె వాడతాం కదా, ఆ నూనె అనేది అవసరానికి తగ్గట్టే తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు 25 కేజీలు 30 కేజీలు అలా తెచ్చి పెట్టుకోకూడదు, అంతంత నూనెలు ఇంట్లో అసలు నిల్వ చేసుకోకూడదు. మనకి నెలకి ఎంత సరిపడా నూనె వాడతామో అంతవరకే తెచ్చుకొని పెట్టుకోవాలి. అదొక్కటి మటుకు నూనె అయిపోయినా పర్వాలేదు, ఇంట్లో నూనె అయిపోయినా పర్వాలేదు, మిగతా వస్తువులు మటుకు నిండుకోకూడదు. నూనెను మటుకు ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే కనుక మీకు అంటే 1-3 నెలల్లోనే ఫైనాన్స్ ఆర్థికంగా సంక్షోభం అనేది ఖచ్చితంగా ఏర్పడి తీరుతుంది. కాబట్టి నూనె ఎప్పటికప్పుడు తెచ్చుకోవడమే మంచిది, అంటే మీ అవసరానికి తగ్గట్టు తెచ్చుకోవడమే మంచిది. అలానే నెయ్యి మనం వంటల్లో ఇప్పుడు అన్నం తినేప్పుడు నెయ్యి వేసుకొని తింటాం కదా, ఆ నెయ్యి ఎప్పుడు సమృద్ధిగా ఇంట్లో ఉండాలి. మీరు మిగతా సరుకులు సమంగా తెచ్చుకున్నా, ఎక్కువ తెచ్చుకున్నా తక్కువ తెచ్చుకున్నా పర్వాలేదు, కానండి బియ్యం ఎప్పుడు సమృద్ధిగా ఇంట్లో ఉండాలి, ఉప్పు ఎప్పుడు సమృద్ధిగా ఇంట్లో ఉండాలి, నెయ్యి అన్నంలోకి తినే నెయ్యి ఈ మూడు వస్తువులు ఎప్పుడు సమృద్ధిగా అసలు నిండుకుంది అంటే మనం అయిపోకుండానే తెచ్చేసుకోవాలన్నమాట. చక్కగా నిండుకుంది అనే మాటకి పర్ఫెక్ట్ డెఫినేషన్ లాగా మన ఇంట్లో ఉంటే కనుక మంగళప్రదంగా సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి ఉంటాం. అలానే నూనె మటుకు ఎప్పుడు అవసరానికి తగ్గంతే తెచ్చుకోవాలి, అంతకన్నా ఎక్కువ తెచ్చుకోకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే ధనియాలు నిండుకోకూడదు, కారం కూడా ఎప్పుడు మన ఇంట్లో చక్కగా ఉండాలి, కారానికి పురుగు పట్టకూడదు, పురుగు పట్టకుండా చూసుకోవాలి, కారం మనం సమంగా తెచ్చిపెట్టుకోవాలి. ధనియాలు మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో ఒకటి ధనియాలు. ధనియాలు అంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం. సో ధనియాలు అంటే మనకు అమ్మవారికి ఇష్టమైనవన్నీ మన ఇంట్లో మనం పెట్టుకుంటే కనుక ఇప్పుడు మనము ఒక మనిషి ఎప్పుడైనా సరే ఎవరైనా మనకి నచ్చారంటే అది ఎక్కడైనా సరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనము వాళ్ళకి ఇష్టమైన పనులు వాళ్ళ మనసు తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటాం కదా. అలానే అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలనుకుంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువుల్ని మన దగ్గర ఉంచుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన విధంగా మనం నడుచుకుంటే కనుక శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృప అనేది మన మీద ఖచ్చితంగా పడితీరుతుంది. అమ్మవారు ఒక్కసారి క్రీగంటి చూపుతో అంటే ఇలాగ వాళ్ళు చూపుతోటి మన వైపు కొంచెం చూసినా చాలు, మన జీవితం అనేది సువర్ణమయంగా శోభాయమానంగా అక్షయంగా అంటే అఖండ ధన సంపత్తి అనేది అక్షయంగా మన జీవితంలో ఖచ్చితంగా ఏర్పడుతుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు
సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.